सपोज आप मत आता हूं अगर अगर वंदा मंचान फोन की जो कॉलेज हर ताने 4 से 5 मंच पूरी तांडा सर के तांडा अन भैया गंगाराम तांडा बटराम भी आकर तो एक ताना एक मंचान जरा मार काम छई के मैं जमा ए जाते में पैदा हुए छु मार भी भाग सकन गन कहता ने आपने एक बारी और आपने मुख्य का काय का तो वो जागे ने वो एम एक डिसिप्लिन भी इम्पोर्टेंट अब तो मानो केरा वालों आज अंबानी आधार है डेवलप सुमार रखो नीनो सुपेटे बात है ना भी राउंड अस्तम करो तुम्हारे जिम्मेदार है मतलब अकड़ है ना कड़ी इधर गुता साढ़े तीन बजे डगर गए ना डगर आ चो 10 बजे का ना 1 बजे आया कला डरा बोली हुए ठीक है तांडा हम सर नया कारबारी एमपीटीसी के तांडा आया करो नहीं पता है बोली अधिकार है मीडिया ने तांडा विनती का है कौन सो यार अमूल्य मैं ना समय हम अरुडो राम का आप अरुडो राम टाइम कारण आता है ताल कुछ संतार इधर तो ये जाते हैं प्रेमा मुझे एकदम दोलकल तांग का जनसेन राम राम 1 तारीख प्रोग्राम అక్టోబర్ 10వ నెల 1వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బంజారా భవన నిర్మాణ శంకుస్థాపనానికి మరి గౌరవ మంత్రివర్యులు సత్యవతి రాఠోడ్ మరియు గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు మరియు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత మేడం గారు స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు వారితో పాటు స్పీకర్ పోచారాం శ్రీనివాసరెడ్డి గారు జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు మరి జిల్లా పరిషత్ చైర్మన్తో మేయర్లు అందరూ కూడా ఈ యొక్క అధికారికమైనటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటా ఉన్నారు దాదాపు మా ఏదైతే 20 సంవత్సరాల నుంచి మా బంజారా జిల్లాలో ఉన్నటువంటి బంజారా నాయక్ కార్యవారిలు 20 సంవత్సరాల కిందట ఒక మంచి ఆలోచనతోని ఆ రోజే మా సమాజానికి కొంతమేరకు ఇక్కడ భూమి కొనుగోలు చేసుకొని మేము మాకొకటి భవనం ఉండాలని చెప్పేసి ఆ రోజు వాళ్ళు కలలు కన్నారు మరి కొనుగోలు కూడా చేయడం జరిగింది ప్రతి తాండా నుంచి కూడా డబ్బులు వసూలు చేసి మరి ఆ కొనుగోలులో కూడా పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించాగా కొంతమంది పేరు మీద చేయడం వల్ల మాకు కొద్ది ప్రాబ్లం కూడా అయింది మధ్యలో ఆ తర్వాత కూడా డబ్బులను కూడా మా బంజారా కమ్యూనిటీ ఉద్యోగ సోదరులు అందరూ కూడా వారి యొక్క కృషి వల్ల మొత్తం డబ్బులు కూడా చెల్లించి మేము పూర్తి స్థాయిలో మా బంజారా సేవా సంఘం పైన ల్యాండ్ని కొనుగోలు చేసుకోవడం జరిగింది మరి మా బంజారా మేధావులు అందరూ కూడా మా సిహి మోహన్తో సహా బంజారా మేధావులు అందరూ కలిసి సమిష్టి నిర్ణయంతోని దాదాపు 8 కోట్ల వ్యయంతో ఒక బంజారా భవనం నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఉద్దేశంతో దాని ఒక ప్లాన్ కూడా తీసుకోవడం జరిగింది మరి కొన్ని ఎలక్షన్ కోడ్ దగ్గర వస్తుంది కాబట్టి మా పూర్తి స్థాయిలో బడ్జెట్ మాకు సమకూర్చడంలో కొద్ది ఆలస్యమైంది మరి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మరి మంత్రివర్యుల సహకారంతో ఈరోజు 3 కోట్ల 10 లక్షల వ్యయంతో ఉమ్మడి రాష్ట్రంలోనే ఎక్కడ కూడా లేనంత హై బడ్జెట్తో కూడా జిల్లా మన నిజామాబాద్ బంజారా జిల్లా కేంద్రంలో ఈ భవనం నిర్మించడం అనేది మా బంజారులది ఎంతో ఈ గర్వంగా అనిపిస్తుంది ఇదెంతో మా బంజారుల ప్రతీకగా మేము భావిస్తూ ఉన్నాము మరి మేము బంజారులకు అందరికీ కోరేది ఒకటి ఎందుకంటే జన్న ఏదైతే రామారావు మహారాజ్ గారు మాకు ఆయన లేనప్పటికీ కూడా ఆయన ఒక దారి చూపించారు బాగుపడాలి బంజారా అని చెప్పేసి వాళ్ళు ఎన్నో ప్రవచనాలు చేశారు వారి యొక్క మార్గంలోనే ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న బంజారా ముద్దు బిడ్డ ఈ బంజారా జాతిలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు భుజస్కంధాల్లో వేసుకొని మన జాతిని ఐక్యతని చాటాల్సిన సమయం ఉంది కాబట్టి ఆ రాజకీయ పార్టీలకు కానీ మరి ఏదైతే వర్గాలకు కానీ అన్నిటికీ అతీతంగా మరి ఈ యొక్క సమావేశానికి హాజరై మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్షాలను కానీ ఈ జిల్లా కేంద్రంలో గోరుమాటిలు ఈ సంఖ్యలో ఉన్నారనేది సంఖ్య బలాన్ని కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తూ మరి మా ఇక్కడ ఈరోజు ఏదైతే ఇందులో ఈ మండల కేంద్రంలో మరి ఈ రాబోయే రోజుల్లో ఈ 1వ తారీఖు నాడు
జమ సమీకరణ చేయటకు ప్రతి తాండ నుంచి మా సర్పంచ్లు మా ఎంపీటీసీలు మా ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు మా నాయక్ కార్భారులతో పాటు మా పెద్ద మనుషులు అందరూ కూడా సమావేశమై ప్రతి ఇంటి నుంచి ఆడ మగవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి ఇద్దరు చొప్పున ఆ సమావేశానికి హాజరు కావడానికి మేము నిర్ణయించడం జరిగింది. మేము ఇక్కడి నుంచి ఒకటే మెసేజ్ ఇస్తా ఉన్నాము జిల్లాలో మిగతా ఉన్నటువంటి 27 మండలానికి. మరి మేము కోరేది ఒకటే, మా సీనియర్ నాయకులు మోహన్ నాయక్ కానీ మా సదర్ నాయక్ రాజు నాయక్ కానీ మా ఏఐబిఎస్ అధ్యక్షుడు తుకారాం నాయక్తో పాటు మా సారేంగ నారాయణ సంజయరావు చాలామంది పెద్ద మనుషులు, మా అందరి కోరిక ఏంటంటే దీన్ని ఆదర్శంగా తీసుకొని మీ యొక్క మండలాల్లో ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్క గడప నుంచి కూడా ఈ సమావేశాన్ని హాజరయ్యే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతూ, మరి అందరూ ఈ ప్రోగ్రామ్కు సహకరించడానికి వచ్చినటువంటి మా